హాయ్ హలో, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు డిన్నర్ వరల్డ్. అండ్ ఈరోజు మనమైతే ఒక ప్లేస్కి అయితే వెళ్ళాము. ఎక్కడ అంటే శ్రీకాకుళం. సో ఎంతమందికి తెలుసు శ్రీకాకుళంలో సారువుకోట అనే ఊరుందని? సారువుకోటలో సుప్పులు ఫేమస్ అని ఎంతమందికి తెలుసు? రండి, ఆ సుప్పుల గురించి అయితే తెలుసుకోబోతున్నాం మనము. యాక్చువల్గా మనం ఇంటర్వ్యూ అనేసి వెళ్ళాము కొంతమంది వ్యక్తుల్ని మీట్ అవ్వడానికి, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఇది లైక్ ఫ్రాంక్ లాగా అయిపోయింది, ఫ్రాంక్ వీడియో చేసినట్టు అయిపోయింది అనమాట. సో చాలా ఫన్నీగా వచ్చింది. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే వీడియోకి లైక్ అయితే కొట్టేయండి, అండ్ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. అండ్ ఈ వీడియో అయితే చాలా ఫన్నీగా ఉండబోతుంది. అయితే ఇయర్ ఫోన్స్ అయితే కొంచెం మెయింటైన్ చేయండి, కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ అయ్యింది ట్రాఫిక్ వల్ల. సో రిమైనింగ్ అంతా ఓకే. ఇంకా లేట్ ఎందుకు, వీడియో చూసేయండి. ఇంకా సుప్పులు బాగున్నాయి. ఈ పెద్ద మనిషి లాగా ఏం పేరు అన్న? మీ పేరు? రాజారావు. ఒక పెద్ద మనిషి కాదు, రేపైన ఇక్కడే ఉంటున్నాకనే. అయితే అన్న, నేను హైదరాబాద్ నుంచి వచ్చిన, నాకు తెలియదు అనమాట ఈ సారువుకోట గురించి. మనోడు చెప్తాడు సుప్పులు ఫేమస్ అని, నేను నమ్మలే. సారువుకోట సుప్పులు ఫేమస్ ఆవిడ చెప్పాను, నాకు తెలియదు. నేను హైదరాబాద్ నుంచి వచ్చిన, నమ్మకం లేదా టీఎస్ 08 అని సుప్పులు ఫేమస్. ఎన్ని సంవత్సరాల నుంచి ఫేమస్? అన్న సుప్పుల గురించి చెప్పవా కొద్దిగా? కేసు గురించి చెప్తే నీకోసం మొత్తం వాళ్ళు ఎక్కడెక్కడికి పంపిస్తారు సుప్పులు, లేదంటే ఎక్కడెక్కడ మనుషులు వచ్చి కొంటారు? అమెరికా ఇతర దేశాలు కూడా పంపిస్తారు అండి. చాలా చోట్ల పోయండి. 35 సంవత్సరాలు. ఏ బ్యాంక్ కాదండి ఇప్పుడు సుప్పులు ఎంత అవుతుంది సంవత్సరం? సంవత్సరం బస్ మీద ఒక 1500 నుంచి 2000 వరకు ఉంటాయి. కాదు ఇప్పుడు మీరు ఉద్యోగమా దాంట్లో? కమిషన్. బస్సులకి ఇక్కడ అమ్ముతాడు కమిషన్. లోన్ కావాలా? లేదులే, నేను అడగలేదు. అంత అంటారు కదా, లోన్ కావాలంటే ఇప్పిస్తుంది. దానికి ఏమన్నా మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది. అవును అవును. ఎంత వరకు ఇస్తారు లోన్? అంటే మేము అప్పడాలు అయితే కవర్ చేస్తాం. సుప్పులు అప్పడాలు మొబైల్ ఉందా మీ దగ్గర? మొబైల్ ఉంది. యూట్యూబ్ వస్తుందా? లేదు, ఇది కీపాడ్. ఇది కీపాడ్ రాదు. ఇంకేంటి సార్ ఇప్పుడు చెప్పండి, దీని గురించి ఇన్ఫర్మేషన్. సుప్పులు అసలు ఎవరో ఫ్యామిలీ ఎవరో సుప్పులు తయారు ఇక్కడ నుంచి కలకత్తా హైదరాబాద్ అంటే ఓన్లీ కొనుక్కోనాలు అమ్మనాడు కాదు, తిండికి అప్పడాలు, అప్పడాలు, నెయ్యి అప్పడాలు, పోయి అప్పడాలు, అన్ని పట్టాలు, కాయలు, తిన్నాను కదా అందుకే బాగుందని అడుగుతాను. అది మీ అబ్బాయి చెప్పినాడు, నాకు నమ్మకం లేదు ఏది సుప్పులు అట కారకోట అది ఏది ఏది. తిండి తర్వాత నా కొద్ది కానీ వచ్చింది అక్కడ అడుగుతా, మంచిగా అడుగుతాను. అయిపోయింది, పోయిన అయిపోయినాయా? ఏదైనా మీకు రిపోర్ట్లు కావాలి, టీవీ నైన్కి వెళ్ళేస్తారు.
అంటే మీకు కొద్దిగా నేను చెప్పలేకపోతే చెప్పలేకపోతే మీకు చెప్పేవాళ్ళని చుట్టూ తయారు చేసిన ఫాన్లీ ఉన్నారు ఏం పేరు అతని పేరు చుప్పుల సీను తగలపడి సీన్ అని చెప్తారు చుప్పుల సీన్ అంటే చుప్పులు తయారు చేసి ఆ పేరు వచ్చింది మన సారా పాటల చుప్పుల సీన్ గారికి అన్ని ఇన్ఫర్మేషన్ తెలుసాయి అబౌట్ చుప్పుల గురించి సో మనం అయితే అతన్ని ఇంటర్వ్యూ చేయాల్సింది ఉంది డియర్ టీమ్ ప్లీజ్ అబ్జర్వేట్ తంగుడి మనమదని ఇలాంటి తయారు శ్రీదేవి అది తయారు అది కొద్ది తయారు బయటికి ఎవరు ప్రసాద్ గారు విన్నారా బోయిన్ నారాయణ మూర్తి ఇంకెవరండి బోయిన్ సతీష్ గారు సుప్పుల దాలయ్య వీళ్ళందరూ ఫేమస్ అండి ఇక్కడ సారవగాడలో అదే సుప్పులు కానీ చేవడాలు కానీ అప్పడాలు కానీ దిండోడాలు కానీ నెయ్యి అప్పడాలు కానీ సబ్బు వడియాలు కానీ మనం జస్ట్ స్నాక్స్ అనుకుంటాము ఎక్కడైతే ఇతను 50 రకాలు చెప్తున్నారు రకరకాలు ఇంకా నాకు తెలిసిన వరకు నేను చెప్తాను అది అక్కడ మీరు వెళ్తే కొద్దిగా ఎంక్వైరీ చేసుకోండి ఇతనే రోజుకి 2000 రూపాయలు సుప్పులు అమ్ముతారంట బస్సుల మీద అంటే చూడండి ఎంత ఫేమస్ సారో ఒకటి సుప్పులు ఎంత చాలు ఇలాగంటే సేల్ అయిపోతాయి రెండు అమ్మొచ్చు రెండు ఐదు అమ్మొచ్చు మూడు అమ్మొచ్చు చెప్పలేము గ్రేట్ అండి మీ పేరండి సాయి మల్లా సాయి మల్లా సాయి సుప్పులు ఫేమస్ మల్లా సాయి సుప్పులు అమ్ముతారు అనమాట బస్ దగ్గర నేను రోజుకి 2000 2500 వరకు అమ్ముతాను టీవీ 9 నుంచి ఇంకొక 10 రోజులు మా టీం వస్తుంది టీంతో కూడా ఇంటర్వ్యూ చేయిద్దాం ఏమంటారు ఉన్నాయి ఉన్నాయి